చదువు అంటే ఇష్టం, మరి కూతురికి పాటంటే ప్రాణం. మరి నాన్నకి ఇష్టమైన చదువుని పక్కన పెట్టి మరి మరి తన యొక్క పాట కోసం సూపర్ సింగర్లకు అడుగు పెట్టింది. తనదైన శైలిలో క్లాస్, మాస్, ఫోక్ సాంగ్లతో ప్రజల మెప్పును పొందింది. తనే తల్లి కొట్టుకుంది. హాయ్ తల్లి, ఎలా ఉన్నారు? ఇక అందరికీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఆల్రెడీ చూసాను. సో మరి నాన్నకి ఇష్టం లేదు అని చెప్పేసి అయినా కానీ మరి అన్న తోడు తీసుకున్నారు, అమ్మ ఆదరణ తీసుకున్నారు. సో అలా సూపర్ సింగర్ను కడిగి పెట్టారు. ఎలా అనిపించింది అసలు సూపర్ సింగర్ స్టేజ్ మీద కడుగు పెట్టాం? అది ఒక బ్లెస్సింగ్ అనమాట. అంటే మనం అంటే అందరం ట్రై చేస్తాం, కాకపోతే అదేంటంటే అది దేవుడు దయ ఉండాలి అంతే. అంటే మన దేవుడు అంత దేవుడు దయ అంతే. లైక్ అంటే మన సో హ్యాపీ, అంటే చాలా హ్యాపీ నేను అంతే. అంటే బట్ ఒక చిన్న కరెక్షన్, నాకు ఇష్టం లేదు అంటే హీ వాంట్స్ టు బి, అంటే నాకు ఇట్లా ఒక ఇంజనీర్ అయ్యి జాబ్ చేసుకోవడం ఇష్టం కదా. సో దానికి అలా సో ఆవేలో వెళ్తే సో బీటెక్ చదివిన తర్వాత నా కూతురు ఒక జాబ్ చేసి ఓకే ఎడ్యుకేషన్ పరంగా తను కొంచెం ఆ లైన్లో ఉండాలి అని చెప్పేసి సో ఆ థాట్ పక్కన పెట్టినట్టు. అంటే నేను పూర్తిగా ఏం పక్కన పెట్టేయలేదు, బట్ ఏదో ఒకటి నేను మ్యూజిక్ లో అంటే ఏదో ఒకటి సాధించి, అంటే నేను ఇంకేం సాధించలేదు, బట్ ఏదో ఒకటి నేను ప్రూవ్ చేసుకొని కొంచెం ఫస్ట్ స్టెప్ అయితే అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఒక మా దాంట్లోకి అడుగు పెట్టారంటే అది ఇక చెప్పనవసరం లేదు. అది అందరికీ అంటే రాదు, ఆ స్టేజ్ మీదకి ఎక్కే ఛాన్స్ అందరికీ రాదు. సో మీకు వచ్చింది అవునా? ఫస్ట్ మరి ఈ మూవీ అంటే మీరు ఈ సూపర్ సింగర్ లో అడుగు పెట్టారు డైరెక్ట్ గా, మరి మేము ఫేమస్ మరి మీరు సాంగ్స్ మరి పాడే ఛాన్స్ కొట్టేశారంటే అది మా విషయం కాదు. ఏంటి అసలు డైరెక్ట్ గా అలా వెళ్ళిపోయారు? అది కూడా తెలియదండి. అది అది నార్మల్ గా ఒక రిక్వైర్మెంట్ చూసి సరదాగా పెట్టాను. అది అది మేము కూడా అంటే జనరల్ ఒక చిన్న రాయలసం కదా అండి, అలా వెళ్తారనమాట. అది కళ్యాణ్ నాయక్ గారు చూసి వెంటనే ఆయన కాంటాక్ట్ అయ్యి ఇట్లా డైరెక్ట్ గా ట్రాక్ కూడా కాదు, డైరెక్ట్ లోకల్స్ తీసుకెళ్లి మూవీలో పెట్టారు. ఓకే, సో దీనికోసం మరి ఫస్ట్ మీరు ఈ మూవీ కోసం ఏ సాంగ్ చేస్తే మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేస్తున్నారు? ఆ సాంగ్ మాకు ఉన్నారు. ఓకే, అంటే ఇది అది ఎప్పుడో కదా, నేను అప్పుడు కొంచెం రెగ్యులర్ గా పాడే పాట ఇది. జం జం బల్ బరి జాతర జోడే పంచికు బంపలి పోతయ్యాడే ప్రేమ పంతం నడు మన ఈడే నలిగి పోతుండే పోరడు అవ్వాయితుండే తెప్పలు మస్తుగా పడ్డా పప్పులు రెండు కలవలు బిడ్డా ఇంతటి కష్టం పడక ఢిల్లీకి రాజు వచ్చుర పడక శైలజ రెడ్డి అల్లుడు చూడే. ఒకటి మంగళయాత్ర పాడాను, ఇంకొకటి ఇంకొకటి సోలో సాంగ్ పాడాను. ఏ సాంగ్? నీ ఇంట్లో సంబరాన్ని ఊరంతా చూడాలంటే కట్టేరా ఒట్టెండు సుట్టేరా కట్టెలు వండాలంటే దీక్షలు వడ్డించాలంటే బకెట్లు అబ్బబ్బో ఏమున్నాయి మంచి మర్యాదలు అని అనిపిస్తాము గొప్పలు మరి తగ్గిస్తాము తిప్పలు మీకు ఇంకా ఎందుకు నొప్పులు ఈ పనిలో మేమే తోపులు గజిబిజిగా ఫంక్షన్లు ఎందుకు మేముండగా టెన్షన్లు ఎందుకు ఈ స్ట్రెస్ పక్కన పెట్టి గుర్తుండిపోయేలా ఇచ్చారు దావత్ ఏక్కలు మొత్తం మారే అరవెక్కలు వచ్చి దిక్కులు చేరే సొప్పతి గల్ల చోరే ఏ అదిరే 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 అన్ని మీకే కుదిరే అదిరే పెట్టి చేసామంటే లేదే మీకు ఎదురే. సూపర్ సూపర్ సూపర్. నిజంగా వాళ్ళు మిమ్మల్ని ఆ సాంగ్ చూసి ఈ మూవీకి సెలెక్ట్ చేసుకోవడంలో అసలుకి ఆశమే లేదండి. సో ఎందుకంటే ఆ వాయిస్ కి సంబంధించింది ఈ వాయిస్ దీంట్లో మిక్స్ అయిపోతుంది మీతో, చాలా బాగుంది.